రైతు సోదరులందరికీ నమస్కారం అండి। మన వ్యవసాయం మా సమాచారంలో భాగంగా రైతులకు కొత్త కొత్త ఆధునిక వ్యవసాయ పద్ధతులను మరియు కొత్త పంటలను అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం పెదపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల్ పూషనపల్లి గ్రామానికి వెళ్తున్నాము। ఈ గ్రామానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మహాగని అనే పంట దాదాపు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1000 ఎకరాల్లో కూడా ఈ పంట లేదండి। ఈ పంట ఎందుకు వేయాలి, దీనివల్ల లాభాలేంటి అనే పూర్తి సమాచారాన్ని మన రైతు సోదరులకు అందించేందుకు మనము ఈరోజు పెదపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల్ పూషనపల్లి గ్రామానికి వెళ్తున్నామండి। లెట్స్ గో। రైతు సోదరులందరికీ నమస్కారం అండి। మన వ్యవసాయం మా సమాచారం ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు మనం వచ్చాము పెద్దపల్లి జిల్లా నుండి కాళశ్రీరాంపురం మండలానికి సంబంధించిన ఉష్ణపల్లి గ్రామానికి రావడం జరిగింది। ఇక్కడ ఏంటంటే మేజర్గా మహాగని మొక్కలు అనేది నాటడం జరిగింది। దగ్గర ఇక్కడ ఈ ఉష్ణపల్లి గ్రామంలోనే 16 ఎకరాల వరకు రైతులందరూ కలిసి అందరూ పెట్టడం జరిగిందండి। దాని గురించి సమాచారం తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ పాల్గొన్న రైతులు దగ్గర సార్ వచ్చేసి సంజీవ్ రెడ్డి సార్ ఉన్నాడు, అదేవిధంగా మల్లిరెడ్డి సార్ వచ్చేసి ఉన్నారు। రైతులను ఏ విధంగా పెట్టారు, అసలు ఎక్కడ నుండి ఈ ముక్కలు తెచ్చారని చెప్పేసి దాని గురించి సమాచారం మనం తెలుసుకొని ఇది మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుని మేము అనుకుంటున్నామండి। సో ఇప్పుడు సార్ సంజీవ్ రెడ్డి సార్ వచ్చేసి మాట్లాడతారు। ఇప్పుడు సార్ ఈ విత్తనాలు అసలు ఈ విత్తనాలు కానీ మీకు ఈ మహాగని యొక్క ముక్కలు నాటుదామన్న ఆలోచన ఏ విధంగా వచ్చిందండి సార్? మీకు మాకు నా ఫ్రెండ్ నుండి వచ్చిందండి ఇది। ఓకే, ఫ్రెండ్ పేరు సంగారెడ్డి, జహీరాబాద్ అవుతుంది ఆయన. మనకు అంటే సర్కిలే, ఫ్రెండ్గానే సర్కిల్ ఆయన మనకు చెప్పిండు, అన్నకి ఇట్లా మహాగని వచ్చింది మరి రైతులకైతే బాగున్నది, ఒక సంవత్సరం 10 సంవత్సరాలకు 1 కోటి రూపాయల ఆదాయం ఇచ్చే మొక్క ఇది, ఓకే సార్ అని చెప్తే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇక్కడి నుంచి ఒక 10 మంది రైతులు జహీరాబాద్ పోయినాం। అక్కడ మీటింగ్ పెట్టిండ్రు సురేష్ కుమార్ ఎండి, దీనికి చతుర్వేద కంపెనీ, ఓకే సార్। ఆ మీటింగ్లో పోయి మనం వాళ్ళు చెప్పేది విని మనకు కూడా సాటిస్ఫై అనిపించి మేము పెట్టడం జరిగిందండి ఇది, ఓకే సార్। అంటే మీరు విత్తనాలు తీసుకొచ్చారా, అక్కడికి వెళ్ళి అసలు విత్తనాలు ఎక్కడ నుండి పట్టుకొచ్చారు, ప్లస్ అదే విధంగా మీకు ముక్కలు ఏమైనా తీసుకొచ్చారు, అసలు ఎట్లా దీన్ని ఎట్లా డెవలప్ చేశారు? ఈ ముక్కలు ఇప్పుడు ఉన్నాయి కదా సార్, ఇది మహాగని ముక్కలే కదా ఇవి? ఇవి మహాగని అండి, ఓకే సార్। ఈ ముక్కలు అసలు అంటే మీరు తెచ్చారా, నర్సరీ నుండి తీసుకొచ్చారా, లేదంటే ముక్కలు మీరు విత్తనాలు ఏమైనా నాటారా? లేదండి, వాళ్ళే ఇవి మొక్కలు మనకు వచ్చి 50,000 రూపాయలు అగ్రిమెంట్, ఓకే సార్। 1 ఎకరానికి 50,000 రూపాయలు అగ్రిమెంట్ చేసుకోవాలండి, ఓకే సార్। చేసుకుంటే ఈ మొక్కలు మనకు తీసుకొచ్చి వాళ్ళే రైతు పొలంలోకి తీసుకొచ్చి ఇస్తారు, ఓకే। వాళ్ళే తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ, ఓకే సార్। అదేవిధంగా చూడండి అందరూ మన వ్యవసాయం మా సమాచారం ఛానల్ చూడండి। ఇప్పుడు మనం ప్రధాన క్షేత్రం ఇక్కడే ఉందండి పక్కన, ఇక్కడ సంజీవ్ రెడ్డి గారు వచ్చేసి 1.5 ఎకరం నాటారండి। సో దాన్ని ఆ ప్రధాన క్షేత్ర పొలంలోకి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూస్తే మనకి ముక్కలు ఏ విధంగా నాటాలి, ఎట్లా నాటాలి, అంటే దీని యొక్క ఖర్చు ఎంత వస్తుంది, ఏ విధంగా అంటే దిగుబడి ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల లాభాలు ఎట్లా ఉన్నాయి, రైతుల గురించి అన్ని సమాచారం పూర్తి సమాచారం మీకు అందించడానికి మేము ఇక్కడికి వచ్చామండి సార్। ఒకసారి వెళ్దాం సార్। ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు నాటిన మన ప్రధాన క్షేత్రంలో ఉన్నామండి సార్. ఈ దీనిలో మనం ఎకరా అంటే ఇప్పుడు ఈ విస్తీర్ణం ఎంత ఉంటుంది సార్? ఇది మీరు నాటిన 1 ఎకరం అండి, 1 ఎకరం ఉంటుందా సార్? ఈ ఎకరం విస్తీర్ణం నాటారు కదా, ఇప్పుడు దీనిలో మహాగని మొక్కలకి మీకు ఏమైనా సబ్సిడీ వచ్చిందా? సబ్సిడీ మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఏం లేదు సార్, పక్క మహారాష్ట్రలో 190,000 ఇస్తుంది ఎకరానికి, ఒక ఎకరానికి. ఓకే సార్. కర్ణాటక వచ్చేసరికి 110,000 ఇస్తుంది. ఓకే. మన వరకైతే ఇప్పటి వరకు కంపెనీ చెప్పేది ఏంటంటే ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి, దరిదాపుగా అక్టోబర్ వరకు రావచ్చు అనేది అయితే చెప్తున్నారు. ఓకే సార్. అంటే మన తెలంగాణలో ఇప్పుడు సాగు విస్తీర్ణం ఎంతవరకు ఉంది సార్? ఇది ఇప్పుడు ఏ రైతులైనా పెట్టవచ్చా? ఎన్ని ఎకరాలు పెట్టవచ్చు? పెడితే ఒక స్టేట్కి వచ్చి 2,000 ఎకరాలు సార్ దీనికి. ఓకే. ఒక స్టేట్కి వచ్చి 2,000 మించి పెట్టకూడదు, అంతకు మించి లేదు ఇక పర్మిషన్ దీనికి. మన తెలంగాణ స్టేట్ ఇప్పటివరకు అయింది మాత్రం 936 ఎకరాల వరకు అయినది విస్తీర్ణం జరిగింది. ఇక ముందు ఇక రైతులు చూసి వాళ్ళకు పెట్టాలని ఆలోచన ఉన్న వరకు 2,000 మాత్రమే దీని పరిమితి. ఓకే సార్. ఇది అంటే ఎన్ని రోజుల పంట సార్? ఇది ఎన్ని సంవత్సరాల పంట? ఇది ఇప్పుడు మనకు చిత్రవేద వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 నుంచి 12 సంవత్సరాలకు పంటకాలం. పంటకాలం మొత్తం అయిపోయింది, 12 సంవత్సరాలు క్లోజ్ అవుతుంది. ఓకే సార్. అయితే మనం ఇప్పుడు కర్ణాటక స్టేట్లోకి పోయి చూసి వచ్చినాం అక్కడ చెట్లను. ఓకే. 3 సంవత్సరాల మొక్క దాదాపు ఫీటు పైన కైవారం వచ్చింది. ఓకే. 20 ఫీట్ల హైట్ వచ్చింది. ఓకే. ఇది వచ్చి సంవత్సరానికి మ్యాక్సిమం 10 ఫీట్ల హైటు, సంవత్సరానికి 10 ఫీట్ల హైట్ పెరుగుతుంది. ఓకే. చుట్టూ మండలు ఉండే దీనికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. 6వ సంవత్సరం నుంచి దీనికి స్కై ఫ్రూట్ అనేది ఒక కాయ కాస్తుంది. వీటికి కూడా కాయలు కాస్తాయి. ఆ గింజలు వచ్చి 100 నుంచి 500 వరకు. అది స్టేట్ గవర్నమెంట్ అండ్ కేంద్ర గవర్నమెంట్ రెండు కలిసి తీసుకుంటాయి ఈ గింజలు. దీంతో ఏంటంటే మధుమేహం కానీ, తర్వాత బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇలాంటి జబ్బులకు దీని నుంచి వచ్చే గింజలు తయారవుతుంది. దాని నిమిత్తం అది గవర్నమెంటే మన దగ్గర కొనుగోలు చేస్తుంది ఈ గింజలను. సార్ సంజీవ్ రెడ్డి గారు, అంటే ముక్కలు నాటారు కదా, దీని నుండి మీకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది సార్? దగ్గర దగ్గర అంటే 6వ సంవత్సరం నుండి మీకు కాయ స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా, కాయల నుండి వచ్చే ఆదాయం ఉంటుంది ఎంత ఉంటుంది? తర్వాత దాంతో పాటుగా మీకు కలప నుండి వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది? లేదంటే ఇంకా మిగతా ఆదాయం వేరే రకంగా ఏమైనా వచ్చే ఆదాయం అవకాశం ఉందా దీని ద్వారా? గింజల్లో అయితే ఇచ్చే మనకు సంవత్సరానికి 50 నుంచి 60,000 వస్తాయి సార్. సంవత్సరానికి 50,000 నుంచి 60,000 ఆదాయం ఓన్లీ గింజల ద్వారా వస్తాయి. అది 6వ సంవత్సరం నుండి. లాస్ట్కి వచ్చి 10 నుంచి 12 సంవత్సరాలకు దీని మొత్తం టోటల్ మనకు వచ్చే డబ్బుల వివరం ఎంత అంటే 1 కోటి రూపాయలు చెప్పారు వాళ్ళు. ఎవరు? చతుర్వేద కంపెనీ వాళ్ళు. 1 కోటి రూపాయల ఆదాయం ఇది చెప్పారు. ఇది కలప ద్వారా వస్తుంది సార్ మీకు వాళ్ళకి ఆదాయం? కలప నుండి అండి. ఈ కలప దీని ప్రత్యేకత ఏంది అంటే 500 సంవత్సరాలు నీటిలో నానబెట్టినా కూడా ఒక్క చుక్క కూడా నీరు పీల్చుకోదు. ఓకే సార్. ఒక చుక్క కూడా నీరు పీల్చుకోదు. తర్వాత దీంతో ఉపయోగం ఏంది అంటే 5 స్టార్ హోటల్ కానీ, స్టీమర్లు, లాంచీలు, పడవలు, సముద్రంలో జరిగే ప్రతి ఒక్క పనికి దేనికైనా కూడా ఇదే కలపను వాడతారు. కలపనే వాడతారు. అందుకోసమే దీనికి అంత డిమాండ్. అంటే ఎవరు ఇస్తారు సార్ మీకు? అంటే ఇది కొనే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యారా ఎట్లా? అసలు మనం దీని నుంచి కొనేవాళ్ళు అనేది ఎవరు అంటే చతుర్వేద వాళ్ళ నుంచి మనం బై బ్యాక్ తో మాట్లాడుకున్నాం సార్. అంటే ఫస్ట్ బై బ్యాక్ మాట్లాడేసుకున్నాం. అగ్రిమెంట్ చేస్తున్నారు? అగ్రిమెంట్ సార్. 50,000 కడితే మనకు అగ్రిమెంట్ ఇస్తారు వాళ్ళు ఎకరానికి. 1800 నుంచి 2400 రూపాయలు మాక్సిమం. 18 అంటే లోపు ఉండదు, 24 కంటే పైన ఉండదు. ఒక ఫీట్ స్క్వేర్ ఫీట్ కు వచ్చేసి 1800 నుంచి 2400 రూపాయల రేటు. ఓకే సార్. ఒక సంవత్సరానికి వచ్చి 10 నుంచి 12 ఫీట్ల హైట్. ఒక సంవత్సరానికి 10 నుంచి 12 ఫీట్ల హైట్ పెరిగింది. 10 సంవత్సరాల వరకు మాక్సిమం 60 ఫీట్ల హైట్. 60 ఫీట్ల హైట్ పెరిగింది. వెడల్పు ఎంత వస్తుంది సార్? వెడల్పు అనేది దీనికి ఏముండే సార్, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సైడ్ కు మండలు పుడతాయి, దాన్ని పుట్టినా అది 6 నెలల తర్వాత రాలిపోతుంది. ఓకే. దాని చదే రాలిపోతుంది. ఓకే. ఈ మహాగని పంట వేయడం వల్ల సార్ మీకు దగ్గర దగ్గర అంటే 12 సంవత్సరాల వరకు మీరు ఇంటర్ కల్టివేషన్ ఏమైనా చేసే అవకాశం ఉందా? దీనివల్ల వచ్చే ఆదాయం ఏమైనా సంవత్సరం తర్వాత ఏమైనా వచ్చే ఆదాయం ఉందా సార్ మీకు? ఇప్పుడు దీనికి వచ్చే ఆదాయం అంటే 3 సంవత్సరాల దాకా మన ఇంటర్ కల్టివేషన్లో కూరగాయలు ప్రతి ఒక్క పంట పెట్టుకొస్తారు. ఒక వరి తప్ప కల్టివేషన్ పంటలు ఒక మొక్కకు వచ్చి 10 ఫీట్లు ఒకటి చూసుకున్న 10, 9. ఓకే. ఈ మధ్యలో ఉన్న ప్లేస్లో ఏదైనా పంట పండిస్తుంది ఒక వరి తప్ప. తర్వాత మనకు 4వ సంవత్సరం నుంచి వెళ్ళి కార్బన్ క్రెడిట్ కింద ప్రభుత్వం నుంచి 50,000 వస్తాయి. ఓకే సార్. 50,000 ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఇస్తారు సార్? కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మనకు సంబంధం లేదు, కానీ 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కార్బన్ క్రెడిట్ కింద ఇస్తారు. ఓకే. ఒక 50,000 దీనిదైతే మనం ఏ కంపెనీ నుంచి అయితే బైబ్యాక్గా మాట్లాడుకున్నామో వాళ్ళు ఒక 50,000 ఇస్తారు. కొనుక్కోపోయేవాళ్ళు ఏ సంవత్సరం నుండి ఇస్తారు సార్? 4వ సంవత్సరం నుండి ఇస్తారు సార్. సార్ మీకు వచ్చేసి అంటే 50,000 సంవత్సరానికి కార్బన్ క్రెడిట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత 50,000 వచ్చేసి ఏ కంపెనీ వాళ్ళు అయితే మీకు కొనుకెళ్తారో 50,000 అంటే సంవత్సరానికి వచ్చేసి 4వ సంవత్సరం నుండి 1,00,000 రూపాయల ఆదాయం మీకు మిగులుబాటు ఉంటుంది ఓన్లీ ఆదాయం. అవును. ఓకే సార్ అదే విధంగా తర్వాత మీరు ఇప్పుడు మాకేంది కాయల గురించి కూడా చెప్పారు కదా గింజల గురించి కూడా అది ఎప్పుడు వస్తుంది సార్ దాని ఆదాయం ఎప్పుడు వస్తుంది సార్ 6 సంవత్సరం ఉంది సార్ అది ఓకే అంటే ఇది 50000 50000 ప్లస్ దాని యొక్క ఆదాయం ఎంత ఉంటుంది సార్ అది మాక్సిమం 50000 నుంచి 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది సార్ ఓకే అంటే అప్పుడు రేటుని బట్టి 200 నుంచి 500 వరకు దాని రేట్ వస్తుంది ఒక చెట్టుకి వచ్చి 2 కిలోల నుంచి 5 కేజీలు అవి కూడా గింజలే మనకు రావడం అది మన దాని బట్టి వాతావరణాన్ని బట్టి కాయాలను బట్టి రేటుని బట్టి మాక్సిమం 50000 లోపు అయితే రాదు సార్ 50000 అంటే పైనే వస్తుంది పైనే వచ్చేసి 1 లక్ష 50 వచ్చేసి 1 లక్ష 50 సంవత్సరానికి 6 ఆదాయం ఉండి అయితే స్టార్ట్ అవుతుంది 4వ సంవత్సరం నుండి 1 లక్ష రూపాయల ఆదాయం ఉంటుంది మహాగని మొక్కలకి పెట్టారు కదా సార్ నాటారు కదా సార్ అంటే దీనికి మనం మందులు గాని ఏమైనా పురుగు మందులు గాని తెగుల మందులు గాని అంటే ఫెర్టిలైజర్ గాని అవసరం ఉంది అంటారా సార్ దాదాపు దీనికి ఎలాంటి డిసీజ్ అయితే రావని చెప్పారు సార్ ఒకవేళ వచ్చిన వాళ్ళు డ్రోన్ కెమెరా తోటి 3 నెలలకు ఒకసారి అయితే పరిశీలిస్తారు ఏమైనా తెగుళ్ళు వస్తే మందు వాళ్ళే ఇస్తారు సార్ वाले फ्री के इस्तारा वाले फ्री के इस्तारा तो पेटलेयर के लिए आपके इसमें आवश्यक नहीं ये देवसन ले सर पेंटा यानी पेंटा आदि मामूल का समाचार को सारी मानों चेटू को तैयार करते हैं मानों माना ये सुना वाटर प्रोटीन मुंडा आता है ओके सर प्रोटीन माना माना बालाजी सब प्रोटीन आता है आठ मुड़ा मालवेड़ी यारों बुरी ये मुक्का मुक्का मन प्लेस बटी 9 सरपत दी 4 मोकल मोकल वेरे मन कर्र को दुड्ड का मन अंतर पड़ा मैं बोपाई मध्य बोपाई नैक्स्ट मैं बोपाई धर बोपाई बोपाई 2 संवस अंतर पड़क मन वेरे उपाधि वस्ताई मन మహాగని अंतर పంటలో భాగంగా మనం ఇక్కడ దండరాములు అనే ఒక ఫీల్డ్ కి వచ్చామండి అక్కడ మనం ఇంత ముందు చూసిందేమో సంజీవ్ రెడ్డి గారి ఈ మహాగని క్రాప్ చూసాము అందులో ఏందంటే సీతాఫల్ ప్లస్ జామ తోట వేయడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ టమాటా పంట అంతర పంటగా దీనిలో పండిస్తున్నారు రైతులు ఇక్కడ మీరు చూడండి టమాటా పంటతో చూస్తే మీరు అటువైపు కనుక చూసుకున్నట్లయితే మీకు చిల్లీ కూడా కనబడుతుంది ఈయన చిల్లీ పంట వేశాడు అదే విధంగా అంతర పంటగా మనకి టమాటా క్రాప్ కూడా వేయడం జరిగింది సార్ రాములు గారు మీరు ఈ అంతర పంటగా వేశారు కదా ఇవి కనుక అంటే ఈ ముక్కలు దానికి దీనికి ఇప్పుడు మనం అక్కడ ఫీల్డ్లో అక్కడ చూసాం కదా సార్ దానికి దీనికి తేడా ఉందా ఇందులో ముక్కలు తక్కువ పడతాయా ఎట్లా మీరు ఏ విధంగా దీన్ని సాగు చేస్తారో ఎన్ని రోజులు అవుతుంది సాగు చేయబట్టి ఇది టమాటా సాగు చేయబట్టి 2 నెలలు అవుతుంది సార్ ఓకే సార్ మాగాని పెట్టినాక వారం రోజులకు టమాటా పెట్టారు మాగాని పెట్టాక వారం రోజులకు టమాటా పెట్టేశారు ఓకే చిల్లీస్ కూడా అంతే చిల్లీ కూడా మాగాని పెట్టాక వారం రోజులు పెట్టేశారు అంతర పంటగా అంటే ఇంతవరకు ఏమైనా క్రాప్ తీశారు సార్ ఇప్పుడు ఇది క్రాప్ వచ్చింది ఇదే ఫస్ట్ క్రాప్ ఇప్పుడే క్రాప్ వచ్చేసింది ఇది ఇప్పుడు ఈ క్రాప్ వచ్చేసి ఇది ఎన్ని సార్ పెట్టి 2 నెలలు అవుతుంది 2 నెలలు అవుతుంది మాగాని పెట్టాక రైతు సోదరులారా మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మహాగని పంటలో మనకి టమాటా పెట్టడం జరిగింది కదా ఆల్రెడీ ఇది పెట్టిన తర్వాత మహాగని పెట్టిన తర్వాత జస్ట్ 1 వీక్ తర్వాత ఈ పంట వేయడం జరిగింది ఇది 2 నెలల క్రాప్ అంటే ఆల్రెడీ క్రాప్ కూడా వచ్చేది చూడండి ఇది ఏంటంటే ఇంకొక 1 వీక్ 10 రోజుల 1 వీక్ 10 డేస్ లోపల ఇది క్రాప్కి వచ్చేసేది కటింగ్ వచ్చేస్తుంది దీనివల్ల కూడా రైతులు ఏంటంటే ఆదాయం పొందొచ్చు మీరు సో మనకి ఏంటంటే ఈ పంట అనేది ఆ పంటతో పాటు ఈ పంటగా అది ఇంకా అంటే వేరే ఆదాయం పొందడానికి అవకాశం ఉంది అదేవిధంగా పక్కన చిల్లి కూడా పంట కూడా వేయడం జరిగింది దాని వరకు కూడా వెళ్దాం చూద్దాం రండి ఒకసారి ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే మహాగని పంటతో పాటుగా ఇక్కడ అంతర పంటలు కూడా ఈ దండరాములు గారు పండించడం జరుగుతుంది దీనివల్ల ఎందుకంటే 12 సంవత్సరాల కాలం వెయిట్ చేసే బదులుగా ఇతను మహాగని పెట్టిన తర్వాతనే 1 వీక్ గ్యాప్తోనే ఇక్కడ ఈ పంటలు వేయడం జరిగింది సో ఆ పంట యొక్క ఆదాయం గురించి వెయిట్ చేయకుండా ప్రజెంట్ ఈయనకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సార్కి క్రాప్ కూడా వచ్చేసింది సో దీని ద్వారా కూడా ఆదాయం డైలీ రావడం జరుగుతుంది కాబట్టి సో అందరూ కూడా రైతులందరూ కూడా అంతర పంటలుగా మనం ఈ మహాగనిలో వేయవచ్చు అదేవిధంగా ఆదాయాన్ని కూడా పొందవచ్చునని చెప్పేసి మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక్కడ దండరాము గారు కూడా అదే రైతు మనకి లైవ్లో కనబడుతున్నారు సో ఈ పంట వేయడం వల్ల మీకు మహాగామని ఉంది కదా సార్ దీంతో పాటుగా ఇప్పుడు కటింగ్ అయిపోతే మీకు మార్కెట్కి పంపించేస్తారు 15 మార్కెట్ దాంతో పాటుగా మీకు ఈ ఆదాయం అనేది మీకు డైలీ కింద వచ్చేస్తుంది డైలీ పక్కన టమాటా ఇటు పక్కన వచ్చేసి చిల్లీ ఈ వీడియోతో మీరు రైతులందరూ గమనించవలసింది ఏంటంటే మనము ఈ మహాగని పంటతో పాటుగా మిగతా ఇతర పంటలు అదర పంటలుగా చాలా పంటలు పండించుకోవచ్చు మనం సో మీ రైతులందరూ గమనించుకొని మిర్చి కానీ లేదంటే టమాటా కానీ బెండ కానీ అక్కడ చూసినట్టయితే అల్చంద కానీ ఇటువంటి క్రాప్లు కూడా పండించి మనం నికర ఆదాయాన్ని వేరే ఆదాయాన్ని కూడా పొందవచ్చు మీ అమూల్యమైన సమాచారాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్ దండరాములు గారికి అండ్ మేడ సంజీవ్ రెడ్డి గారికి की बंडा मल्लारेड्डी गारी की मन व्यवसाय मा समाचारम चैनल की वी इलांट विषयानी तेलियपरिचिनंदुकु मिगता रैतुलकु कूडा उपयोगपडुतदनि कोरुकुंटू धन्यवादालु तेलुपुकुंटानु सर। धन्यवादालु सर। मा वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्स्क्राइब चेयंडी। మన వ్యవసాయం మా సమాచారం।